नमस्कार वेलकम टू जेपी न्यूज़। नेल्लूर जिल्ला आत्मकूरु पट्टणं चिंतचेट्ल कालनी प्रांतानिकि चेंदिन कार्तिक निब्बालुडु पट्टणंलोनि प्रभुत्व प्राथमिकोन्नत पाठशाललो चदुवुतुन्नाडु। पाठशाल नुंडि इंटिकि वस्तुन्न क्रमंलो सत्रं सेंटर वद्द ओक आवु कार्तिक वेंटपडिंदि। इदि गमनिंचिन कार्तिक आवु नुंडि रक्षिंचुकुनेंदुकु परिगेत्तगा आवु कूडा बालुडु वेंटपडिंदि। कोंत दूरं वेल्लिन तर्वात कार्तिक पै आवु दाडि चेसिंदि। अक्कडे समीपंलो उन्न मरो आवु कूडा जत कलिसि रेंडु आवुलु कार्तिक पै दाडि चेयगा तीव्र गायालय्यायि। ఆవుల దాడిని గమనించి అక్కడే ఉండే స్థానికులు కరళ్లతో దాడి చేయగా ఆవులు కార్తిక్ ని వదిలి వెళ్లిపోయాయని, లేకుంటే ఆవులు కార్తిక్ ని పొడిచి హతమార్చేవని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు। ఈ విషయం మున్సిపల్ కమిషన్ దృష్టికి రాగా ఆత్మకూరు పట్టణంలోని పందులు మరియు ఆవుల యజమానులకు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు వారం రోజులు సమయం ఇస్తూ వీటిని ఊరికి దూరంగా లేదా సొంత స్థలంలో పెంచుకోవాలని, లేని ఎడల వారం తర్వాత ఆవులను సుదూర ప్రాంతాలకు తరలిస్తామని, ఈ రోజు ఆవులు బాలునిపైన దాడి చేయటం వల్ల అతనికి తీవ్ర గాయాలయ్యాయని, ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు। స్కూల్ గడిని వస్తా ఉంటే అన్ని సత్రం గడిని చూసినాను, అంత తరుగుకొని బస్టాండ్లో దూకేసినానా, ఆ తర్వాత ఒళ్ళంతా తొక్కేసిందా, ఒక అన్న సైకిల్ తీసుకొని ఆవును కొట్టిందా, కానీ అల్లేవాదా అని కర్రలు తీసుకుని కొట్టి అన్నది పోయిందా అని నన్ను కూర్చోబెట్టి నీళ్ళు తాగిచ్చి అని ఓని చేస్తున్నానా అని ఒళ్ళంతా నిప్పులు కుడితే నీళ్ళు తాగిచ్చి రెండు సత్తం దగ్గర అబ్బాయిని తీసుకొని వచ్చి తరుముకుంటా వచ్చినాయి। తరుముకొని వచ్చేసి ఇప్పుడు మామూలుగా అబ్బాయి కింద పడేసి తొక్కినాయి। ఎంత తొక్కుతున్నా ఎంతమంది బెదిరించినా కూడా పక్కకి పోవాలి। ఇంకా వేరే అబ్బాయి వచ్చి సైకిల్తో బెదిరించినా కూడా పోలేదు। అబ్బాయి తొక్కడానికి ప్రయత్నం చేసినాయి। అంత జనం అందరూ గుమ్మిగూడి వాటి తరడం జరిగింది। బాబుని తరుముకుంటా వచ్చింది సార్ ఆవు, అవని పడిపోయినోడిని తొక్కేసింది, అవన్నీ అందరం కాపాడి తీసి బయటికి తీసి పంపించేసి కొద్దిగా ఏమన్నా కానీ అయ్యి ఉంటే ప్రాణం పోయేది, అన్న మంది వచ్చి మేము అందరం తీసి కాపాడినాం సార్। అబ్బాయిని తరుముకుపోయింది ఆవు, బస్ స్టాండ్ పోయేట పడేసి కింద తొక్కి మన పక్కన వాళ్ళు వచ్చి తీసి పక్కన తీసుకుపోయింది హాస్పిటల్కి। ఆత్మగౌరు పురపాలక సంఘంలో ప్రధాన సమస్యలుగా ఆవులు పందులు ఈ రెండింటి మీద ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు। పందులకు సంబంధించి వాళ్ళందరితో కూడా మాట్లాడి వెంకటరావుపల్లి దగ్గర వాళ్ళకి ఒక 5 ఎకరాల ల్యాండ్ కూడా ఏర్పాటు చేసి అక్కడ సంబంధించి బోరు కానీ కరెంటు కానీ ఇవ్వటం జరిగింది। వారందరికి కూడా ఈ నెలాఖరు లోపల ఖచ్చితంగా వాళ్ళు యాక్షన్ తీసుకుని అక్కడికి వెళ్ళేదానికి చెప్పున్నాం, నోటీసులు కూడా జారీ చేస్తున్నాం। లేకపోతే వాటిని ఎలా చేయాలి ఏం చేయాలి అనేది కూడా ఎలక్షన్ తర్వాత ఖచ్చితంగా చర్యలు తీసుకొని పందుల సమస్యని పరిష్కరించేదానికి మేము పురపాలక సంఘం తరపున చర్యలు తీసుకుంటున్నాం। అలాగే తర్వాత మేజర్ సమస్య ఆవులు, ఈ ఆవుల యజమానులకి ఇప్పటికే ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి మా సిబ్బంది ద్వారా తెలియపరుచున్నాం। బజార్లో బాగా ఇబ్బంది పెడుతున్నాయి, వాహనాల మీదకి దాడికి వస్తున్నాయి। ఈరోజు ఉదయాన ఒక బాలుడి మీద కూడా దాడి చేసి గాయపరచడం కూడా జరిగింది। ఒక 4-5 రోజుల క్రితం మా ఆఫీస్ ముందు రోడ్లో కూడా ఒక వ్యక్తి మీద ఇట్లాగే దాడి చేసి అతన్ని కూడా భయభ్రాంతులకు గురి చేయటం కూడా జరిగింది। ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నందువల్ల ఆవుల యజమానులందరూ కూడా సహృదయంతో అర్థం చేసుకుని ఎవరు ఆవులు వాళ్ళ ఇంటి దగ్గర జాగ్రత్త చేసుకోవాల్సిందే సందర్భంగా తెలియజేస్తున్నాం। ఇప్పుడు మంచిగా 1-2 సార్లు చెప్పి చూస్తాం, లేకపోతే ఖచ్చితంగా వాటి మీద కఠినమైన చర్యలు తీసుకుని ఆవుల్ని సుదూర ప్రాంతాల్లో తీసుకెళ్లి వదిలేసేదానికి పురపాలక సంఘం చర్యలు తీసుకుంటుంది। కాబట్టి ఆవుల యజమానులందరూ కూడా ఇది హెచ్చరికలాగా తీసుకొని వారం రోజుల లోపల వారికి సంబంధించిన ఆవుల్ని వాళ్ళ ఇళ్ల దగ్గర కట్టేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా వారందరికీ కూడా తెలియజేస్తున్నాం।